హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? నేను మీ అక్క క్యాథీని వచ్చేసాను. మీకు స్టోరీస్ అంటే చాలా ఇష్టం అని మీ ముందుకి నేను ఒక స్టోరీ తీసుకొని వచ్చేసాను. మనం కెమెరాలో ఉన్నాము. సో నేను విను బంటి, నేను ఒక స్టోరీ చెప్తున్నాను. పిల్లలందరూ అక్కడ స్టోరీ వింటున్నారు, చూసావా? చక్కగా ఉన్నారు చూసావా? సో నేను ఒక స్టోరీ చెప్తా, నువ్వు కూడా విను, ఓకేనా? చెప్తా విను. అనగనగంట ఒక ఊర్లో ఒక అతను ఉండేవాడు అనమాట. అతని పేరు శేషయ్య. శేషయ్య ఎలాంటి వాడు అంటే, నన్ను డిస్టర్బ్ చేయకపోతే పిల్లలు కాన్సన్ట్రేషన్ తో వింటున్నారు, వాళ్ళకన్నా నన్ను చెప్పని, ఓకేనా? సరే. శేషయ్య చాలా పిసినారి వాడు అనమాట. పిల్లికి కూడా బిచ్చం పెట్టేవాడు కాదనమాట. అతనికి పిల్లి ఉంది, పశువులు ఉన్నాయి, పాడి పంటలు ఉన్నాయి, అందరూ ఉన్నారు, పని మనుషులు ఉన్నారు. పని మనుషులు కూడా ఎలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా? ముసలి వాళ్ళని తీసుకుంటాడు తెలుసా? పాపం, ఎందుకంటే ముసలి వాళ్ళు ఏం అడగలేరు కాబట్టి. ఏమి ఇవ్వడానికి కూడా అతని దగ్గర ఉన్నా కానీ ఇవ్వడు కాబట్టి అతను ముసలి వాళ్ళని పెట్టుకునేవాడు అనమాట. అటు అయితే ఇలా చేస్తూ ఉండేవాడు, ఎవరికి జీతాలు ఇచ్చేవాడు కాదు. ఒక రోజు ఏమైందంటే, ఈ ముసలి వాళ్ళందరూ ఏం చేస్తారంటే అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారనమాట. ఒప్పించినారు వాడు కాబట్టి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సరే. అయితే ఈ పెద్దోళ్ళందరూ వెళ్ళిపోతారు, పని మనుషులందరూ వెళ్ళిపోతారు, ఇంకా ఎవరు కూడా అటువైపు రావడానికి ఇష్టపడే వాళ్ళు కాదనమాట. ఒక రోజు ఏమైందో తెలుసా బంటి నీకు? చెప్తా విను. అయితే ఒక రోజు రాజు అనే ఒక కుర్రాడు అతని దగ్గరకు వచ్చి, మీ ఊర్లో అందరూ ఉంటారు నాన్న, ఎవరు లేకుండా ఉన్నారు చెప్పు. సో ఈ రాజు ఏం చేస్తాడంటే, ఈ శేషయ్య దగ్గరకు వచ్చి, శేషయ్య గారు నాకు పనిపించండి, నేను ఒక రోజు మీరు ఒక పని చేయండి, ఒక నెల అంతా నాకు బాగా తిండి పెట్టండి, ఏది కావాలంటే అది ఇవ్వండి, ఏది అడిగినా అది ఇవ్వండి, ఏం తినాలన్నా తినిపించండి. ఎందుకంటే ఒక సంవత్సరం మొత్తము తిండి అడగను, పనికి జీతం అడగను, ఏది కూడా అడగను, ఫ్రీగా మీకు పని చేసి పెడతాను అని అంటున్నాను. ఫ్రీగా అనమాట. అయితే నెల రోజులు తిండి మాత్రం పెట్టాలి. అయితే శేషయ్య చాలా సంతోషిస్తాడు అనమాట. ఎందుకు చెప్పు? నేను పిసినారేం కాదు. సరే. ఇలా ఏం చేస్తాడంటే శేషయ్య చాలా సంతోషించి, పోతే పోయింది, ఒక నెలనే కదా డబ్బులు పోయేది, ఈ సంవత్సరం మొత్తం ఫ్రీగా చేయొచ్చు అనేసి ఏం చేస్తాడంటే, ఏది కావాలంటే అది ఇస్తాడనమాట, ఏది అడిగితే అది తినిపిస్తాడు, ఎటు తీసుకెళ్ళమంటే అటు తీసుకెళ్తాడు అనమాట. అయితే నెల రోజులు అయిపోతుంది, చికెన్, మటన్, ఫిష్, ఇంకా అవన్నీ ఇస్తాడనమాట. ఏది అడిగితే అది ఇస్తాడు. నెల రోజులు మొత్తం కంప్లీట్ అయిపోతాయి అనమాట, బాగా తినిపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, రాజాతో వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అంతే స్టోరీ. ఏముంది, పిసినారితనం పనికి రాదు. ఏ రోజైనా వాడు అనుభవించాల్సింది అనుభవిస్తాడు. ఇలా రాజులాగా ఎవరో ఒకళ్ళు వచ్చి పిసినారి వాళ్ళకి బుద్ధి చెప్తాడు అని అర్థం. బాగుంది స్టోరీ. సో మనం కూడా పెద్దవాళ్ళ పట్ల కానీ పని మనుషుల పట్ల కానీ ఎప్పుడు కూడా మనము మోసం చేయడం కానీ పిసినారితనంగా ఉండడం కానీ చెయ్యొద్దు. శేషయ్యలాగా ఒకవేళ చేస్తే శేషయ్యలాగానే మనం కూడా ఎప్పుడో ఒకసారి అనుభవించాల్సి వస్తుంది, ఓకేనా పిల్లలు? అలా చేయకుండా ఉంటారు కదా. వెరీ గుడ్. ఈరోజుకి ఇదే స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ డే మనం కొత్త స్టోరీతో కలుసుకుందాం. అప్పుడు దాకా బాయ్ బాయ్. బాయ్ పిల్లలు. బాయ్.